రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రచ్చబండ కార్యక్రమం మీద పోతే మరి అది రాజకీయం అనబడదా? ఇప్పుడు మీరు ప్రతిపక్షమే, మేము ప్రతిపక్షమే. వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్లకు తెలంగాణ రాష్ట్రంలో ఉనికిని పోడగొట్టింది కేసీఆర్, కేటీఆర్. అదే విధంగా వాళ్ళ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలందరూ పోయి కార్లు కూర్చున్నారు అంటేనే, టీఆర్ఎస్ లా కలిసిండ్రు అంటేనే కాంగ్రెస్ ను ఉనికిని ఇక్కడ దెబ్బతీసిండ్రు ఒక రకంగా చెప్పాలంటే, అవునా కాదా? తెలంగాణ రాష్ట్రంలో ఇలా బీజేపీ పార్టీలో గెలిచిన వాళ్ళు టీఆర్ఎస్ లో కలవలే, కారు గుర్తు అంటే కార్లో ఎక్కలే వాళ్ళు, కేసీఆర్ తోని ఇక్కడ మమేకమై పోలే. అది కరెక్ట్ కాదు నేను అనేది, మీరు కొట్లాడిన సరే 317 జీవో సవరణ చేయాలని రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినా మేం తీసుకొచ్చినా ఉపాధ్యాయులను కాపాడడం కోసము, ఉపాధ్యాయుల కుటుంబాలు ఇవాళ ఇబ్బందుల పాలవుతున్నాయి కాబట్టి ప్రతిపక్ష ధర్మం మన ధర్మం, వాళ్ళ పక్షాన మనం ఫైట్ చేయాలి కాబట్టి మీరు గొంతెత్తినా మేం గొంతెత్తినా ఉపాధ్యాయుల కోసమే మాట్లాడినాం. ఇక్కడ రాజకీయం లేదు. అట్లంటే నేను కూడా అనొచ్చు మరి ఇవాళ రేవంత్ రెడ్డి అన్న రచ్చబండ కోసం పోతుందంటే రేపు కాంగ్రెస్ పార్టీని బలపరచడం అంటే బలంగా ఎదగడం కోసం రేపు రాజకీయంగా మేము ఎదగాలని ఆలోచనతో పోతున్నాను అనుకుంటాం కదా మేము కూడా, అది కరెక్ట్ కాదు. ఏదైనా గానీ ఇప్పుడు వాళ్ళు కొట్లాడినా మేం కొట్లాడినా రాజకీయం అనేది రాజకీయం, ఎలక్షన్ లో కొట్లాడతాం కానీ ఇక్కడ ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు అది అధికార పార్టీ వల్ల సమస్యలు వచ్చినప్పుడు ప్రతిపక్ష పాత్ర మనం పోషించాలి. ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి అన్న పోషిస్తుడు, మేము కూడా టీచర్ల పక్షాన ఎందుకు ఫైట్ చేయకూడదండి? మేము ఫైట్ చేస్తేనేమో రాజకీయము, రేవంత్ రెడ్డి అన్న ఫైట్ చేస్తేనేమో ప్రజల మనోభావాల కోసము, తెలంగాణ ప్రజల కోసం చేస్తున్నట్ట. ఇది కరెక్ట్ కాదు. మనకు మనం కొట్లాడుకోవద్దు, మనకు మనం కొట్లాడుకోవడం ఇది కరెక్ట్ కాదు. అది ఎలక్షన్ లో కొట్లాడుకుందాం. 2023 జనరల్ ఎలక్షన్ లో కేసీఆర్ మీద కక్షతో మీరు ఫైట్ చేస్తారా, మేము ఫైట్ చేస్తామా, రేపు ప్రజలు తీర్పిస్తారు. అది కాదు, ఇవాళ 317 జీవోను సవరణ చేయమని మేము అంటున్నాం. మేము దాన్ని రద్దు చేయమని అంటలేం కదా. ఉపాధ్యాయులు చనిపోతాండ్రు, ఇవాళ లాఠీ చార్జ్ చేస్తాండ్రు, భార్య ఒక కడ, పిల్లలు ఒక కడ, తల్లిదండ్రులు ఒక కడ, తన ఒక కడ ఉద్యోగం చేయడం అవుతుంది. కాబట్టి ఉపాధ్యాయ సంఘాలు కూర్చుండబెట్టుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ ఒక్కసారి ఆ ఉపాధ్యాయ సంఘాలతో ఒక చర్చ చేయండి, ఏది సవరణ చేయమంటారు, ఎక్కడ మీకు ఇబ్బంది కలుగుతుంది, ఎందుకు ఇదంతా గొడవ, ఈ ప్రతిపక్షాలకు ఎందుకు అవకాశం ఇస్తాండ్రు అని ముఖ్యమంత్రి గారు దిగచ్చి చర్చలు చేయాలి ఉపాధ్యాయ సంఘాలతో. మేము కోరేది అది. ఇవాళ మేము ఓట్లు సీట్లు అనుకుంటే హుజరాబాద్ లో కొట్లాడినాం మేం గెలిచినాం, దుబాకలో కొట్లాడినాం మేం గెలిచినాం, జిహెచ్ఎంసీ లో కొట్లాడినాం, 4 సీట్లకు ఇవాళ 47-45 దాకా తీసుకొచ్చుకున్నాం మేము. అది ఎలక్షన్. కానీ ఇప్పుడు మేము ముందుగా తీసుకొచ్చినాం, మీరు మాట్లా మేము మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడినరు. ఇలా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి, టీఆర్ఎస్ బీజేపీ ఒకటి, ఇవాళ కావాలనే ఇదంతా డ్రామా చేస్తారు కేంద్ర మంత్రులు. మేము డ్రామా చేసినట్టున్నదా? మేము డ్రామా చేసినట్టుకుంటే, మేము రాజకీయము ఏదో ఆలోచన చేయాలనుకుంటే మాకు ఈ అరెస్ట్లు ఎందుకండి?